సెకండ్ డోస్ దొరకటం లేదు, సెకండ్ డోస్ చాలా మంది దొరకట్లేదు. ఇప్పుడు మళ్ళీ 18 ఇయర్స్ వాళ్ళకి ఇస్తా అంటున్నారు. దీంట్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అంటే మొదటి నుంచి చేసిన మిస్టేక్స్ మనం చాలా మాట్లాడాం, కేంద్ర ప్రభుత్వం చేసిన మిస్టేక్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం కంటే ఇప్పుడు ఉన్న దాంట్లో వ్యాక్సిన్ అందరు తీసుకోవాలి. వ్యాక్సిన్ ఈజ్ వెరీ సేఫ్, దానివల్ల జ్వరం వస్తుంది, పడిపోతుంది, బ్లాక్ అవుతుంది అంటే ఒక 2 లక్షల మందిలో ఒక్కళ్ళకి ఇక్కడ బ్లాక్ కావచ్చు. చాలా వీక్ ఉన్న క్యాండిడేట్ కి మనకి ఇంతవరకు దాదాపు ఒక 3-4-5 కోట్ల ఇచ్చినా గానీ ఎక్కువలో ఎక్కువ 5-6 వేల మందికి జ్వరాలు వచ్చినాయి, కొంతమంది ఎఫెక్ట్ అయ్యారు, కొంత చాలా వీక్ ఉన్న క్యాండిడేట్స్ కి ఏమైనా సీరియస్ అయిందేమో కానీ అంతకంటే ఎఫెక్ట్ ఏం జరగలేదు. కాబట్టి ఎవ్రీబడి షుడ్ టేక్ వ్యాక్సిన్, వ్యాక్సిన్ తీసుకోండి. తర్వాత మీకు సింప్టమ్స్ జ్వరం, నేను పర్టికులర్ గా ఇక్కడ మనం ఇది ఆర్గనైజ్ చేశాం కాబట్టి జ్వరం గానీ కాఫ్ గానీ కోల్డ్ గానీ బాడీ పెయిన్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు అలర్ట్ గాండి. ఫస్ట్ డే మామూలు మెడిసిన్ తీసుకుని డోలో 650, దాంతో తగ్గిపోతే ఓకే, తగ్గకపోతే సెకండ్ డే గానీ థర్డ్ డే గానీ యూ గో ఫర్ ది సిటీ స్కాన్ వెళ్ళాల్సింది. తప్పదు వెళ్తేనే తొందరగా మనకి లంగ్స్ ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయో తెలుస్తుంది. కొద్దిగా ఎక్స్పెన్సివ్ బట్ ఈజీ టు కమ్అట్. లేట్ చేస్తున్న కొద్ది డేంజర్ అవుతుంది, ఇంట్లో అందరికి స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి నేను కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కానీ సిటీ స్కాన్ చేయించుకోవాలి. తర్వాత హెచ్ఆర్సిటీ దీన్ని ఆర్టీపీసీఆర్ లో నెగిటివ్ వస్తుంది చాలా మందికి. నిన్న కూడా రాఘవ ఆయన డాక్టర్ గురువారెడ్డి గారు చెప్తుండే వాళ్ళ దగ్గర 300 మంది పేషెంట్ ఉంటే 100 మందికి నెగిటివ్ ఉంది, బట్ దే ఆర్ కరోనా పేషెంట్స్. సో అందుకన్నా ఇది అలార్మింగ్, అందుకనే అట్లా అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. కొద్ది సింప్టమ్స్ తోటి ఇంట్లో సింపుల్ మెడిసిన్స్ తోటి, ఆ మెడికేషన్స్ కూడా చాలా వరకు బయట మార్కెట్ ఇచ్చేసారు, అజిత్రోమైసిన్ ఒకటి, ఐవర్మెక్టిన్ ఒకటి, మిగతా విటమిన్స్, తర్వాత డాక్సిసైక్లిన్, డెక్సా, ఈ కొన్ని కొన్ని మెడిసిన్స్ అన్ని అవైలబుల్ అయ్యే మెడిసిన్స్. ఇవాళ రేపు అందరికీ తెలుసు ఆ మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ తోటి చాలా ఈజీగా భయం లేకుండా బయటకు రావచ్చు. తర్వాత నేను ఇంతకుముందు కూడా ఒకటి చెప్పాను, వజ్రాయుధం, దట్ ఈస్ పల్స్ ఆక్సిమీటర్. పల్స్ ఆక్సిమీటర్ లో ఆక్సిజన్ సాచురేషన్ 95 తగ్గకుండా చూసుకున్నంత వరకు ఏమీ కాదు ప్రాబ్లం. వచ్చిన కరోనా ఉన్నా 95 తగ్గకుండా ఉండాలి. ఉంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 95 కంటే తగ్గిపోయి 90 వరకు వస్తుంటే మాత్రమే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. చాలా తక్కువ మందికి ఉంటుంది అది. భయపడిపోయి పరిగెత్తబాకండి, ఎంత టెన్షన్ ఇంట్లో ఉండండి. 95 పడినంత వరకు మిమ్మల్ని ఎవరేం చేయలేరు, కరోనా కాదు కదా, దాని బాబు వచ్చిన మీకు ఏమి ఇబ్బంది ఉండదు. కాబట్టి అంటే ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేసుకోవడానికి పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కోండి, దట్ ఇస్ అవైలబుల్ ఇన్ ఫర్ ది 300-400 రూపీస్. తర్వాత థర్మోమీటర్ ఒకటి కొనుక్కుని టెంపరేచర్ అది తీసుకుని దాంట్లో 3 ఎక్సైజులు ఉంటాయండి, టెంపరేచర్ చూసుకోవడం ఒకటి, రెండోది ఇది ఆక్సిజన్ సాచురేషన్ ముందు ఎంత చూసుకుని, తర్వాత ఒక 6 మినిట్స్ వాక్ అట్లా అని చెప్పి నేను బాగా నడుస్తానని చెప్పి ఎక్కువ నడిచిన లంగ్స్ దెబ్బతింటాయి. 6 మినిట్స్ వాక్ చేసిన తర్వాత, 6 మినిట్స్ వాక్ తర్వాత పల్స్ ఆక్సిమీటర్ లో ఆక్సిజన్ సాచురేషన్ పల్స్ చూసుకోవాలి. పల్స్ 100 దాటకుండా ఉండాలి, ఆక్సిజన్ సాచురేషన్ 95 తగ్గకుండా ఉండాలి. తర్వాత బ్రీత్ హోల్డింగ్ అంటాం, బ్రీత్ హోల్డింగ్ ఒకటే ఒక ఊపిరి బట్టి ఒక 30 సెకండ్లు 40-50 సెకండ్లు పట్టిన తర్వాత గాలి వదిలేసిన తర్వాత మళ్ళీ సాచురేషన్ చూసుకుంటే అప్పుడు కూడా సాచురేషన్ పడిపో, అంటే ఆక్సిజన్ సరిగ్గా మనకి బాడీలోకి వస్తుందా లేదా అన్నది. ఎందుకంటే మనకి లంగ్స్ లో ఉన్న అల్వేలే ఉంటాయి, కొన్ని కోట్ల అల్వేలే ఉంటాయి, దే ఎక్స్చేంజ్ ది గాలి నుంచి మనలో ఉన్న బ్యాడ్ ఆ గాలిని బయటకు తీసేసి CO2 బయటకు తీసి ఆక్సిజన్ తీసుకుంటా ఉంటాయి. సో అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదని తెలవడానికి ఈ టెస్ట్. తర్వాత రెస్పిరేషన్, మన గాలి పీల్చేది అది మామూలుగా యావరేజ్ గా 18 నుంచి 22-24 మధ్యలో ఉంటుంది, దానికంటే పెరిగితే కూడా ప్రాబ్లమే. సో ఇవి ఈ 3-4 టెస్టులు రెగ్యులర్ గా చేసుకుంటుంటే కనుక ఎక్సలెంట్ గా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు, చాలా ఈజీగా బయటపడచ్చు. ఆక్సిజన్ సాచురేషన్ మరొకసారి చెప్తున్నా, ఆక్సిజన్ సాచురేషన్ 94 కంటే తగ్గుతేనే కంటిన్యూస్ గా 90-92-93 ఉంటుంటేనే హాస్పిటల్ కి ఆక్సిజన్ అవసరం, అదర్వైజ్ అవసరమే లేదు. దిస్ ఇస్ బండ గుర్తు పెట్టుకోండి, అది అంతేగాని హాస్పిటల్ ఊరూరికే పరిగెత్తద్దు, కాస్త టెన్షన్ వస్తే పరిగెత్తద్దు, వాటికి వస్తే నాకు లేదు లేదని పరిగెత్తద్దు. సో దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి, తర్వాత వ్యాక్సిన్ తీసుకోండి, బీ సేఫ్.